ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది. 2 రోజులు గడుస్తున్నా సాత్విక్ రెడ్డి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన సాత్విక్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏమైపోయాడనే విషయం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, 2 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించడం లేదు, అసలు జాప్యం ఎక్కడ జరుగుతోంది, ఏంటి అసలు? రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి మనసురాబాద్ నివసిస్తున్నటువంటి సాత్విక్ రెడ్డి, అంటే కాలేజీకి వెళ్ళినటువంటి సాత్విక్ రెడ్డి తిరిగి ఇంటికి రాకపోవడము, అది వాళ్ళ బంధువుల దగ్గర వాకప్ చేసినప్పటికి కూడా సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకుని లుకౌట్ నోటీసు జారీ చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు సమాచారం ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. కానీ తను వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సాత్విక్ రెడ్డి ఎవరితో వెళ్ళారు, ఎక్కడున్నాడు అనే కొన్ని పోలీసులు ఇంకా ఆరా తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు ఇప్పటి వరకు మాత్రం ఎటువంటి సమాచారం పోలీసులకు రాలేదు. కానీ పోలీసులకు మాత్రము తన దగ్గర సెల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని వాడినటువంటి సమాచారం ప్రకారం సేకరించేందుకు పోలీసులు గాలించుతున్నటువంటి పరిస్థితి కనిపి తన ఫ్రెండ్స్ ఎవరైతే తనతో సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరైతున్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ మరి తిని ఎవరన్నా తీసుకెళ్లారా, తిని ఎవరు ఎక్కడి నుంచి ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పరిస్థితి. కానీ కేవలం ప్రస్తుతానికి మాత్రం మిస్సింగ్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. కానీ వాళ్ళ బంధువులు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో అక్కడ కూడా వాకప్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు సంబంధం లేదు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.